ప్రజాగళం సభ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి హిందీ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని స్వేచ్ఛానువాదం చేసి ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నట్టు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రస్మతో పంచుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఇక విషయానికి వెళ్ళిపోదాం భారత్ మతాకి జై భారత్ మతాకి జై నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు నిన్ననే దేశంలో లోక్ సభ ఎన్నికల విజిల్ మోగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీ అందరి మధ్య ఇక్కడ ఉన్నాను ఇక్కడే ఉన్న కోటప్ప కొండ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదాన్ని పొందుతున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఆ త్రిమూర్తుల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశం మరిన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతోంది మీరు మరొక యాదృచ్ఛికమైన విషయాన్ని గమనించండి ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగవ తేదీన రాబోతూ ఉన్నాయి నాలుగు అనే నెంబర్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు భారతదేశం మొత్తం అంటోంది జూన్ నాలుగున నాలుగు వందలు దాటబోతోంది అభివృద్ధి చెందిన భారతదేశానికి నాలుగు వందలు దాటబోతున్నాయి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం నాలుగు వందలు ఉన్నాయి నాలుగు వందలు దాటాలి ఎన్డీఏకి ఓటు వెయ్యాలి మిత్రులారా మా ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలు మరియు జాతీయ పురోగతి రెండింటినీ కలిపి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు మా మిత్రపక్షాలు నిరంతరం పెరుగుతూ రావడం మీరు గమనించవచ్చు ఎన్డీఏ బలం క్రమక్రమంగా క్రమక్రమంగా పెరుగుతోంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎంతో కాలంగా ప్రజల అభివృద్ధి కోసం పడుతూ ఉన్నారు అభివృద్ధి చెందిన భారతదేశం కోసం అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ను రూపొందించడమే ఎన్డీఏ యొక్క లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో లో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం ఇక్కడి అభివృద్ధికి మరింత ఊపునిస్తుంది అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు సేవ చేసే ప్రభుత్వం పేదల గురించి పట్టించుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన పదేళ్లల్లో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు పది లక్షల ఇళ్లను కేటాయించింది ఇక్కడ పలనాడులో కూడా దాదాపు ఐదు వేల పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు అందించారు జల్ జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లోని కోటి కుటుంబాలకు కుళాయి కనెక్షన్స్ చేరాయి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక కోటి ఇరవై ఐదు లక్షల మందికి పైగా పేదలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉచిత వైద్యం పొందారు నేడు ఎన్డీఏ ప్రభుత్వం కారణంగా పలనాడులోని ఐదు లక్షల మందికి పైగా నిరుపేద ప్రజలు ఉచిత రేషన్ పొందుతూ ఉన్నారు రైతుల చిన్న చిన్న అవసరాలను కూడా మా ప్రభుత్వం ఆదుకుంటోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పలనాడు రైతులకు సుమారు మూడు వందల కోట్ల రూపాయలు అందించాం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు మరింత మెరుగ్గా అందాలన్నా అమలు కావాలన్నా మీరందరూ సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఎన్డీఏ ఎంపీలను ఎన్డీఏ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి ఎన్డీఏ ఎంపీలు ఎన్డీఏ ఎమ్మెల్యేలందరూ గొప్ప సేవతో మీకోసం పనిచేస్తారు ఇది మోదీ హామీ మిత్రులారా ఆంధ్రప్రదేశ్ యువత యొక్క సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రధాన విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం గుంటూరులోని ఎన్ఐడిఎం పాలసముద్రంలోని కస్టమ్స్ పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ జాతీయ అకాడమీ తిరుపతిలోని ఐఐటి తిరుపతిలో ఐసర్ కర్నూల్లో ట్రిపుల్ ఐటి డిఎం శ్రీ సిటీలో ట్రిపుల్ ఐటి విశాఖపట్టణంలో ఐఐఎం విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ మంగళగిరిలోని ఎయిమ్స్ విజయవాడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తాడేపల్లి గూడెంలోని ఎన్ఐటి విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ప్రారంభించింది లేదా శంకుస్థాపన చేసింది ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ యువత యొక్క భవిష్యత్తును భవితను మార్చబోతూ ఉన్నాయి మిత్రులారా ఎన్డీఏలో అందరినీ కలుపుకొని వెంట తీసుకుని వెళతాం కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉంది గమనించండి దానికి ఒకటే అజెండా ఉంది ఓ కూటమి తయారు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలో ఉన్న వాళ్ళందరినీ ఉపయోగించుకోవడం విసిరిపారేయడం ఉపయోగించుకోవడం విసిరిపారేయడం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ల కూటమిలో చేస్తాంది కాంగ్రెస్ పార్టీ ఏదో బలవంతంగా ఐఎన్ అనే కూటమిని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చుగాక కాని వాళ్ల ఆలోచన మాత్రం విభజించుకోవడం ఉపయోగించుకోవడం విసిరి పారేయడం అన్న ఆలోచనా ధోరణి మాత్రమే ఉంది ఒకసారి గమనించండి కేరళలో వామపక్షాలు మరియు కాంగ్రెస్ ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు ఆలోచించండి కేరళలోని వామపక్షాలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒకరినొకరు ఏమని పిలుచుకుంటాయి తెలుసు కదా అదే బెంగాల్కు వెళ్ళండి టీఎంసీ వామపక్షాలు పరస్పరం ఏం మాట్లాడుకుంటాయి ఏం చెప్పుకుంటాయి ఒకసారి ఆలోచించండి పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఆప్ ఏ భాషలో మాట్లాడుకుంటాయి మీ అందరికీ తెలిసిందే ఎన్నికలకు ముందు మాత్రం స్వలాభం కోసం కొట్లాడుకునే వాళ్ళు వీళ్ళందరూ ఎన్నికల తర్వాత ఏం చేస్తారో ఊహించుకోవచ్చు అంటే ఎన్నికలు ఇంకా జరగనే లేదు ఐఎన్డిఐఏ అనే కూటమి ఉంది ఆ కూటమిలో ఉన్న టిఎంసి కాంగ్రెస్ ఆపు వామపక్షాలు వీళ్ళందరూ వివిధ రాష్ట్రాలలో ఒకరి మీద ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ ఒకరినొకరు ప్రతిపక్షం లాగా ఉంచుకొని దారుణంగా తిట్టుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ మళ్ళీ ఒక కూటమిలాగా కలిశారు ఎలక్షన్స్ జరగక ముందే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు ఆ కూటమి పరిస్థితి ఏంటో మీరు ఊహించుకోవచ్చు మిత్రులారా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగిన రోజు భారతదేశమంతటా అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా రాములల్లా ఇంటికి తిరిగి వచ్చినందుకు సంబరాలు జరిగాయి ఆ సంబరాలన్నీ నాకు గుర్తున్నాయి నా దాకా చేరాయి రాముడు కృష్ణుడి పాత్రలకు ఎన్టీఆర్ గారు ఎలా జీవం పోశారో తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు నందమూరి తారక రామారావు గారు తన జీవితాంతం రైతుల కోసం పేదల హక్కుల కోసం పోరాడారు అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల భరించాల్సి వచ్చింది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవమానిస్తూనే వచ్చింది ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఎప్పుడూ గౌరవించేది మన ప్రభుత్వం ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది మన ప్రభుత్వం ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని విడుదల చేసింది కొంతకాలం క్రితం తెలుగు నేల తనయుడు పివి నరసింహారావు గారికి ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ తెలుగువాడైన పివి నరసింహారావును ఏ స్థాయిలో ఎంత దారుణంగా అవమానించిందో ఇక ఆ వివరాల జోలికి ఇప్పుడు నేను వెళ్లక్కర్లేదనుకుంటాను మీ అందరికీ తెలిసిందే కానీ బీజేపీ ఎన్డీఏ మాత్రం ఎప్పుడూ పార్టీ లైన్ దాటి మరీ భారతదేశం ఇంత అద్భుతంగా ఉండడం కోసం మరింత అద్భుతంగా ఉండడం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయులను మహానుభావులను గుర్తు పెట్టుకుని మరీ గౌరవిస్తోంది కేవలం మా పార్టీలో ఉన్నటువంటి నాయకులను మాత్రమే గౌరవించాలి అని చెప్పి ఎన్డీఏ ఎప్పుడూ ఎప్పుడు సరిహద్దులు గీసుకోలేదు దేశం కోసం అంకితమైన నాయకులను గౌరవించాలి అనుకున్నప్పుడు పార్టీ లైన్ కూడా దాటి ముందుకొచ్చి గొప్ప గొప్ప నాయకులన్నరినీ కూడా మేం గౌరవించాం అందుకు ఉదాహరణ ఎన్టీఆర్ గారు అలాగే పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి పేరు మీద స్మారక నాణ్యాన్ని విడుదల చేశాం పోయిన సంవత్సరం అలాగే పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చాం మిత్రులారా ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు పెద్ద పెద్ద తీర్మానాలతో ముందుకు సాగుతున్నారు మొదటిది ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు రెండవది ఇక్కడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై చాలా ఆగ్రహంతో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీని తొలగించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మధ్య ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు ఎక్కువ అవినీతికి పాల్పడంలో పోటీ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్వర అభివృద్ధి కోసం ఏర్పడాల్సిన సానుకూల వాతావరణం గత ఐదేళ్లలో ఎదురుదెబ్బ తగిలింది ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు భారతదేశ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి సానుకూలతతో ఓటు వేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారు నా ప్రియమైన ఆంధ్రప్రదేశ్ సోదర సోదరి మణులారా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు వేరు వేరు అని మీరు పొరపాటు పడకండి ఇద్దరు ఒకటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒకటే ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు పార్టీలను నడుపుతూ ఉన్నారు ప్రభుత్వంపై కోపంగా ఉన్నవారు తమ కోపాన్ని కొంత కాంగ్రెస్ పై మళ్లించాలని తద్వారా ఎన్డీఏలో ఉన్న నాయకులకు ప్రయోజనం ఉండకూడదని వారు కుమ్మక్కయ్యారు అందుకే ఓ పక్క వైసీపీ ఓ పక్క కాంగ్రెస్ లాగా నిలబడి ఉన్నారు అంటే వైసీపీ మీద కోపం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు అలా తమ కుటుంబంలోని వాళ్లే పంచుకోవచ్చు అన్నట్టుగా కుమ్మక్కయ్యారు ఇది వాళ్ళిద్దరి తెలివితేటలు కానీ మీరు తప్పు చేయవద్దు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే రాబోయే ఐదు సంవత్సరాలు చాలా కీలకమైనవి రాబోయే ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ పునాదిని బలోపేతం చేయడం అన్నది చాలా కీలకం వచ్చే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో పేదల సంక్షేమ పథకాల విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో ఆంధ్ర యువతకు మహిళకు కొత్త కొత్త అవకాశాలు లభించడం కోసం వచ్చే ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం కోసం రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ ఆధారిత అభివృద్ధి మరియు బ్లూ ఎకానమీ విస్తరణ కోసం మీరు సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేయాలి డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా అభివృద్ధి యొక్క వేగం మీరు చాలా సులభంగా గుర్తుపట్టగలిగే స్థాయిలో ఉంటుంది అందువల్ల డబుల్ ఇంజన్ ప్రభుత్వం కోసం మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ అలాగే లోక్సభ ఎన్నికలలోనూ ఓటు ఎవరికి వేయాలో అర్థమైంది కదా అభివృద్ధి చెందిన భారతదేశానికి ఓటు వేయాలి అన్న నిర్ణయం తీసుకోండి మిత్రులారా నేటి నుంచి మన ప్రజాస్వామ్య వేడుకలు ప్రారంభమయ్యాయి ప్రజాస్వామ్య పండగకు స్వాగతం పలకాలని మీ అందరినీ కోరుతున్నాను ప్రజాస్వామ్యాన్ని స్వాగతించడానికి మీ మొబైల్ ఫోన్ తీయండి మీ మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి ప్రతి ఒక్కరూ మీ మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి మొబైల్స్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి నేటి నుంచి ప్రజాస్వామ్య వేడుకలను స్వాగతించండి ఈ భారీ జన సమూహం ఢిల్లీకి సందేశం ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికి కూడా సందేశం ఇస్తోంది ఎన్డీఏకి ఓటు వేయండి నాతో కలిపి చెప్పండి మిత్రులారా భారత్ మతాకి జై భారత్ మాతాకి జై ఎన్నో ఎన్నో ధన్యవాదాలు ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజాగళం సభలో ఇచ్చిన ఉపన్యాసము హిందీలో ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేయడం జరిగింది మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు